కడప జిల్లా మైదుకూరు పట్టణం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మైదుకూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుట్ట సుధాకర్ యాదవ్. నామినేషన్ వేసింది కూటమి తరఫున, అంటే కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి. జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు, ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేయించుకొని అధికారం చెలాయించి వారితో పని చేయించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోండి, మీకోసం నియోజకవర్గ అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము. మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయంకి ఇక్కడికి మైదుకూరికి రాలేదు. కాబట్టి ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే, ఒక్క ఛాన్సు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, మేము మైదుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు 2014-19 ఓడిపోయినారు, ఇప్పుడు 24లో జరిగే ఎన్నికల్లో మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?